नमस्कार ना पेर डाक्टर कालो विजय नागेन्द्र नीन एमडी अनेस्थीशिया एंड क्रिटिकल केयर मेडिसिन चेसानु गत रेंडु संवत्सरालुगा कोविड सेंटर तीसुकोनी कोविड एंड नॉन कोविड रेंडु ఒక ఫ్లోర్ లో చేసాము సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో చాలా భయానకంగా ఉన్నది ఆక్సిజన్ కొరత ఉండడం వల్ల గుండడము ఒక కారణము ఇంకోటి పేషెంట్లు హాస్పిటల్ కి వచ్చేసరికి చాలా సీరియస్ గా రావడము ఇలా దీని వల్ల చాలా మంది చనిపోవడం ఇవన్నీ జరిగాయి సెకండ్ వేవ్ లో మాకు ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది ఆరోగ్యశ్రీ కింద దాదాపు 100 కంటే 100 పైన ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉచితంగా చేశాము నాన దాదాపు 300 నుంచి 500 దాకా ట్రీట్మెంట్ చేశాము సిటి స్కాన్ 24 అవుట్ ఆఫ్ 25 ఉన్న వాళ్ళకి కూడా మా దగ్గర రికవరీ జరిగాయి అలా రెండు మూడు కేసులు కూడా చేశాము ఎంతో సీరియస్ కేసులు చేయడానికి మాకు మా డ్యూటీ డాక్టర్స్ స్టాఫ్ అందరూ బాగా సహకరించి మా ట్రీట్మెంట్స్ బాగా రెస్పాండ్ అవడం వల్ల ఇంకొకటి పరికరాలు ముఖ్యంగా పరికరాలు వెంటిలేటర్స్ హెచ్ఎఫ్ఎన్ఓస్ అని బైపాప్ మెషిన్స్ ఇవన్నీ మన దగ్గర మన హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయి థర్డ్ వేవ్ కి మా హాస్పిటల్ ఇప్పుడు ఈసారి కూడా కోవిడ్ కి ఒక ఫ్లోర్ అంతా డెడికేట్ చేస్తున్నాము ఈసారి సెంట్రల్ ఆక్సిజన్ కొరత లేకుండా ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హాస్పిటల్లోనే తెచ్చిపెట్టేశాము వెంటిలేటర్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మెషిన్స్ అన్నీ ఉన్నాయి సెకండ్ వేవ్ లో చాలా ఫాస్ట్ గా రికవరీ అవ్వడానికి అప్పుడే ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళు తీసుకొచ్చిన కాక్టెయిల్ రెజిమెన్ యాంటీబాడీ కాక్టెయిల్ రెజిమెన్ అప్పట్లో హైదరాబాద్లో తిరుపతిలోనే దొరికేది ఇప్పుడు ప్రొద్దురికి కూడా మనము తెచ్చిపెట్టాము ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు అనేది బేరీజ్ వేసుకొని అందుబాటులో ప్రతి ఒక్కరికి హైదరాబాదు తిరుపతి అట్లా ఏమీ పోకుండా అన్ని మందుల పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఇక్కడే అన్ని అందుబాటులో ఉండేటట్లుగా చేశాము రెడీగా ఉన్నాము థర్డ్ వేవ్కి సెకండ్ వేవ్లో ఒక ఫ్యామిలీ అంతా నా దగ్గరే చూపించుకుంటా ఉన్నారు ఫ్యామిలీలో అందరికీ 3 to 5 డేస్లో ఇద్దరు అడ్మిషన్ అయినారు వెళ్ళిపోయినారు మిగతా ముగ్గురు హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ అయినారు వెళ్ళిపోయారు బాగైపోయినారు వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్న ఎల్డర్ మదర్కి మాత్రము బాగా సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్లో బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు అప్పటికే 7 డేస్ బయట చూపించుకొని ట్రీట్మెంట్స్ అన్నీ ఇంటి దగ్గరే కూర్చొని వాడుకొని అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి అందక బాగా సీరియస్ అయ్యి ఆ తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చారు ఆ టైంలో నా దగ్గర బెడ్స్ లేక నేను అడ్మిషన్ చేసుకోలేదు మళ్ళీ 10-15 డేస్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడికి వస్తాము మాకు హోప్స్ ఏమీ లేవు సార్ సిటీ స్కాన్ 24 పాయింట్లు ఉన్నాయి ఏమీ మాకు అయితే ఇంకా ఏమీ లేదు అని అనిపిస్తూ ఉంది ఏం జరిగినా ఇక్కడే జరుగుతుంది ఇక్కడికి తీసుకొస్తాము అని అడిగితే ఇంకా సరే అని ఇంకా కాదనలేక ఇంకా టేకప్ చేశాము హెచ్ఎఫ్ఎన్ఓ మిషన్స్ మీద కంటిన్యూగా ఒక 25 డేస్కి ఆమె మా దగ్గర రికవరీ అయ్యింది రికవరీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ కిందికి దిగింది దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ కేస్ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన ఒకటి మా దగ్గర దాదాపు 250 దగ్గర అడ్మిషన్స్ ఉంటే 99% మా దగ్గర రికవరీస్ జరిగాయి సెకండ్ వేవ్లో కూడా ఇంకొకటి రెమ్డెసివిరే కావాలి రెమ్డెసివిర్ లేనప్పుడు కూడా మేము ఓన్లీ ఫ్యాబిఫ్లూతో కూడా మేము ట్రీట్మెంట్స్ పెట్టాము రికవరీ చేశాము ఇప్పుడు ఈసారి మరి పెద్దవాళ్ళకి షుగర్ బీపీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ నరాల వీక్నెస్ కానీ ప్రెగ్నెంట్స్ కానీ ఎస్పెషలీ వాళ్ళకందరికీ అంత సీరియస్ అవ్వకుండా ముందుగానే అరెస్ట్ చేసి ముందుగానే వైరస్ని మల్టిప్లై అవ్వకుండా ఏమి తొందరగా రికవరీ అయ్యేటట్లుగా ఇప్పుడు హైదరాబాద్లో దొరికే మందులు కూడా మన దగ్గరే ఇప్పుడు తెచ్చిపెడుతున్నాము
ఏదో హైదరాబాద్కి పోతే మనము ఇంప్రూవ్మెంట్ అయిపోతాము, మనకు బాగైపోతుంది, ఈ ఊర్లో ఏముంటుంది అనేది అపోహలు నుంచి బయటికి రండి. ప్రజలందరికీ ఒకటే విన్నపము, ఎక్కడికి పోయినా ట్రీట్మెంట్స్ అన్నీ గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ప్రకారంగానే జరుగుతాయి. మా హాస్పిటల్లో కూడా అలాంటి ప్రోటోకాల్స్ ప్రకారంగానే జరుగుతాయి. ఎవరికి అవసరం ఉన్నది అది ఎలాంటి మందులైనా ఇప్పుడు ప్రతిరోజులో మా హర్ష సూపర్ హాస్పిటల్లో అందుతున్నాయి. ప్రెగ్నెన్స్ గురించి వస్తే సిటీ స్కోరు 9th మంత్ 16.16 సిటీ స్కోర్ 16 పాయింట్లు అవుట్ ఆఫ్ 25 వచ్చిన వాళ్ళని కూడా మేము టేకప్ చేశాము. ఫస్ట్ కోవిడ్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత సిజేరియన్ చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశాము. ప్రెగ్నెంట్స్ దాదాపు 10 మందిని రికవరీ చేశాము. విత్ అంటే సిటీ స్కోరు 16 పైన ఉన్న వాళ్ళు, 18 వరకు ఉన్న వాళ్ళని కూడా మేము టేకప్ చేశాము.